నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీకి పయనమైన ఉపరాష్ట్రపతి వెంకయ్య సాదర వీడ్కోలు పలికిన ప్రముఖులు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ పాలన, మహిళా సాధికారితే ధ్యేయమన్న ఎమ్మెల్యే వాసుపల్లి. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమన్న టీడీపీ నేత అయ్యన్న. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందంటూ మండిపాటు. ఘనంగా ప్రారంభం కానున్న మార్గశిర మాసోత్సవాలు వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో జ్యోతి మాధవి. నగరంలో క్రిస్మస్ శోభ, రద్దీని సంతరించుకున్న క్రిస్మస్ సామాగ్రి దుకాణాలు. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 5 రోజుల విశాఖ పర్యటన ముగించుకుని ఈ ఉదయం ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వివి నైజన్, పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తదితరులు విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. ఈ నెల 7వ తేదీన విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. మొదటి రోజు సముద్ర మత్స్య పరిశోధన సంస్థను సందర్శించారు. టీఏఈ గ్లోబల్ సమ్మిట్, వైపీఓ గ్రేటర్ చాప్టర్లలో అంతర్జాలం ద్వారా పాల్గొని యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేశారు. మర్యాదపూర్వకంగా కలిసిన స్థానిక ప్రజాప్రతినిధులతో ఆత్మీయంగా మాట్లాడారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న సీఎం జగన్ మహిళా సాధికారత దిశగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా జగనన్న జీవక్రాంతి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ పథకం ఆవశ్యకతను దక్షిణ నియోజకవర్గం ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంబరాలు నిర్వహించారు. మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాసుపల్లి యాదవ వేషంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జగనన్న జీవనక్రాంతి పథకం ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం అక్కడి నుండి పాత పోస్టాఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధి వైసీపీ అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. జగనన్న జీవన క్రాంతి 250,000 కుటుంబాలకి ఈరోజు 4 కోట్ల గొర్రె పిల్లలు, మేక పిల్లలు సుమారు 5-6 నెలలు, అవి ఒక పెద్ద మేకపోతు, ఒక పెద్ద గొర్రెపోతు, అంటే ఒక యూనిట్ ఖరీదు 75,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి. రూరల్ అప్లిఫ్ట్మెంట్ స్కీమ్లో ఈ యొక్క పథకాన్ని ఏమో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారేమో ఏదైతే అతని పాదయాత్రలో తెలిసిన కష్టాన్ని ఈరోజు ఒక పథకం రూపంలో పేదల దగ్గరికి వెళ్ళింది. ఈరోజు పథకం పెట్టడమే కాకుండా వాటి సంరక్షణ, వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్, ఇన్సూరెన్స్ చేసిన డబ్బు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం, వాటికి పౌష్టిక ఆహారం, ప్రోటీన్స్, విటమిన్స్కి తగ్గ ఆహారం, వాటిని పెంచేందుకేమో వెటర్నరీ డాక్టర్స్, అలాగే వాటికి తగ్గ హాస్పిటల్స్ నిర్మాణం, ఎప్పటికప్పుడేమో మందులు ఇవ్వడం, అవి ఎదిగిన తర్వాత ఏమో అలనా ఫుడ్స్ అని చెప్పేసి ఒక మల్టీనేషనల్ కంపెనీకి అమ్ముకునే విధానం, అంటే చూడండి ఎంత దూరచూపు. ఈరోజు ఒక 75,000 ఒక యూనిట్ ఒకరికి ఇస్తున్నారంటే అవి ఎదిగిన తర్వాత సుమారు 4 లక్షల నుండి 5 లక్షలు ఖరీదు చేస్తాయన్నమాట. ఈ గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని, మేకపోతుల్ని తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేశాము. ఇది జగనన్న దీవన, జగనన్న జీవక్రాంతి. జగనన్న గారు ఇచ్చినటువంటి ఈ పథకాన్ని నిజంగా ఎంతో మేలైన పథకం, అందుకే ఇది ప్రతి ఒక్కరి ఇంటికి కూడా చేరవేసేలాగా
ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాం. ఇప్పుడు ఇక్కడ నుండి పాదయాత్ర చేసుకుంటూ పాత పోస్ట్ హౌస్ వరకు వెళ్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై మండిపడ్డారు. ప్రధానంగా ధరల పెరుగుదలని నియంత్రణ చేయలేని అసమర్థ ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. పెరిగిన ధరలను వివరిస్తూ మీడియాకు వీడియో సందేశాన్ని పంపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ధరలతో పోలిస్తే ఇప్పటి వైసీపీ ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపు, ఐరన్, సిమెంట్ వంటి గృహ అవసరాల ధరలు, రేషన్ సరుకుల ధరలు తదితర అనేక పెరిగిన ధరలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల రేషన్ కార్డులు తొలగించడం దారుణమన్నారు. కరోనా వచ్చిన తర్వాత ఆదాయం లేక ప్రజలందరూ అల్లాడిపోతూ ఉంటే ఈ టైంలో నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయండి. దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? మరి ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? చేతకాక లేకపోతే కావాలని చేస్తున్నారా? ఇవాళ ప్రజలందరూ కూడా బాబు మీ ఏం తినాలి, ఎలా బ్రతకాలని చెప్పి అల్లాడిపోతున్నారు. ఇవాళ చూస్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరోనా టైంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, ఏ విధంగా నిత్యావసరాలు ఉన్నాయని చూస్తే ఎంత శాతం అండి పెరిగిపోవడం? మరి ప్రజలు ఎలా బతకాలండి? ఇదేం దిక్కుమాలి ప్రభుత్వం అండి, ఇదేం పరిపాలన అండి? ఒకసారి అర్థం చేసుకోవాలి కదా. మీరు రోజు మాట్లాడుతూ ఉంటే, మీ మంత్రులు మీరు మాట్లాడుతూ ఉంటే ఏదో చేసేస్తున్నాం ఏదో చేస్తున్నాం, పేదవాళ్ళకి ఏదో ఉద్ధరించేస్తున్నామని మాట్లాడుతున్నారు. ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా ఈ విధంగా ఉంది. మరి ఇది మంచి పరిపాలన అంటారా కాదంటారా? ప్రజలకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూశారు ఇసుక ఇప్పటికి కూడా 2 యూనిట్లు ఇసుక ఆ రోజు 4,520 రూపాయలు దొరికేది ఆ చంద్రబాబు టైంలో, ఈవేళ 17,500 రూపాయలు. మీరు ఈ విధంగా దోచుకోవడం తప్పు కాదా? వన్ టౌన్ బురుజుపేటలో కొలువుదేరిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఆలయ అధికారులు భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారం, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరుగుతాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. 4 లక్ష్మీవారాల్లో విశేష పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. మార్గశిర మాసోత్సవాల ఏర్పాట్లు, పూజల వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి మీడియాకు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పైన మన శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లికి ఎంతో ప్రముఖమైనటువంటి ఈ మార్గశిర మాసము డిసెంబర్ 15 నుంచి జనవరి 13 వరకు వచ్చింది. ఈ మార్గశిర మాసంలో 4 లక్షవారాలు రావటం జరిగింది. అయితే భక్తులందరికీ కూడా పదే పదే విన్నవించుకోవడము ఏమిటంటే, ఈ కరోనా మహమ్మారి ఉన్న ఈ రోజుల్లో మనము ఎన్నో జాగ్రత్తలు పాటించి ఎన్నో నియమ నిబంధనలు తీసుకొని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి కూడా టికెట్లు ఎంత మాత్రము లోపల ఇవ్వడానికి లేదు. కేవలము 2 చోట్ల మాత్రమే 7వ తేదీ నుంచి ఇవ్వటం మొదలుపెట్టాము. అది జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి రామాలయంలోను, కొత్త రోడ్డు జంక్షన్లో ఉన్నటువంటి జగన్నాథ స్వామి టెంపుల్లోను ఇవ్వటం మొదలుపెట్టాము. అంతేకాకుండా వీళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించి అక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉచిత దర్శనము వాళ్ళకి కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు కూడా ఉచిత దర్శనము 100 రూపాయలు, 200, 500 వాళ్ళకి దర్శన స్లాట్ బుక్ చేసుకొని లోపలికి క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వాలి. క్యూ లైన్స్ ఉచిత దర్శనానికి 100 రూపాయలకి రీడింగ్ రూమ్ నుంచి మొదలవుతాయి. అదేవిధంగా 200కి 500కి ఇక్కడి నుంచి మనకి సీతారామస్వామి టెంపుల్ నుంచి మొదలవటం జరుగుతుంది. వాటర్ సప్లై తప్పకుండా జీవీఎంసీ వాళ్ళు ఇస్తున్నారు. శ్రీహరి సేవ వాళ్ళు కూడా వాళ్ళకి అందించడము, వాళ్ళకి సేవ చేయడము అంతవరకే చేస్తున్నారు. ఇంకెవరిని కూడా మనం టెంపుల్ ఎంప్లాయీస్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా అదర్స్ని కూడా ఎవరిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ కరోనా వల్ల ఈ ఇన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము పాటిస్తున్నాము.
నగరంలో క్రిస్మస్ సందడి నెలకొంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉన్న క్రిస్టియన్స్ నగరంలో కొండగుడి దర్శనం చేసుకుని అనంతరం పండుగకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి నుంచే నగరంలో క్రిస్మస్ నూతన సంవత్సర పండుగల వాతావరణం నెలకొంది. పల్లెల్లో కంటే విశాఖలో అనేక రకాల వస్తువులు లభ్యమవుతుండటంతో ఉత్తరాంధ్ర వాసుల తాకిడి అధికంగా ఉంది. కోవిడ్ విపత్కర పరిస్థితులు, లాక్డౌన్ కారణంగా అధిక శాతం మంది ప్రజలు ఇప్పటి వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారాలు కుదేలయ్యాయి. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు వచ్చినప్పటికీ ప్రజలెవ్వరూ పెద్దగా పండుగలు జరుపుకోలేదు. ప్రస్తుతం కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన కారణంగా జనం రోడ్లపైకి వస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రధానంగా జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖలోని ప్రధాన కూడళ్లన్నీ జన సందోహంతో కలకలలాడుతున్నాయి. వన్ టౌన్లో ఉన్న కొండగుడి మేరీ మాతను దర్శించుకోవడం ఉత్తరాంధ్ర ప్రాంత భక్తులు ఆచారంగా భావిస్తారు. ప్రతి క్రిస్టియన్ తప్పనిసరిగా విశాఖ కొండగుడి సందర్శించి అనంతరం షాపింగ్ చేసుకుని తిరుగుపయనమవుతారు. క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ సమీపిస్తుండటంతో నగరంలో పండగ శోభ నెలకొంది. జీసస్ బర్త్డే అయిన క్రిస్మస్ పండుగను క్రిస్టియన్స్ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇంటి పరిసరాలను సుందరంగా అలంకరించుకొని పండుగను ఆనందంగా జరుపుకుంటారు. క్రిస్మస్ క్రిప్సెట్ వంటి డెకరేషన్ చేసుకుంటారు. యేసు ప్రేమ వల్ల ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటారని యేసు భక్తుల నమ్మకం. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్స్ ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల తర్వాత జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ పండుగ భక్తులంతా ఆనందాలతో జరుపుకోవాలని ఆశిద్దాం. యాక్చువల్లీ మేము ప్రతిసారి క్రిస్మస్ సెలబ్రేషన్ గురించి మీ ఇక్కడికే వచ్చి కొనుక్కుంటూ ఉంటాం. ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే మా ఆనందం అంటే జీసస్ పుట్టినరోజు అన్నమాట. అందు గురించి మేము చాలా హ్యాపీగా గౌరవంగా ఫీల్ అవుతాం. అయితే అందుగురించి మేము మన ఇంట్లో క్రిస్మస్ ట్రీ కానీ క్రిప్సెట్ కానీ ఇలాంటివన్నీ మన ఇంట్లో డెకరేషన్ ఇది అది అన్నీ చేసుకుని ఉంటాం. అయితే అందుగురించి మన ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉండాలని, మన హెల్త్ బాగానే ఉండాలని అంతా జీసస్ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ప్రతి ఏడాది కొండగుడి తర్వాత ఒకరోజు ఉండి షాపింగ్ చేసుకొని అలాగే కొత్త బట్టలు కొనుక్కొని మేము ఈ స్టార్స్ని మేము కొనుక్కొని వెళ్తుంటాం. ఇందులో చిన్నవి పెద్దవి ఎక్కువ ఉంటాయి. మా బొబ్బిల్లో కూడా బాగానే దొరుకుతాయి. కానీ ఇక్కడ అనేక రకాలైనటువంటి సైజుల్లోని రంగుల్లోని అట్రాక్షన్గా ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చర్చిలకు వెళ్ళి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజా సామాగ్రి కానీ అలాగే పశువుల ఇది కానీ లేకపోతే బొమ్మలు కానీ కొనుక్కొని మేము కొనుక్కొని ఇంటికి వెళ్తుంటాం. ఈ క్రిస్మస్ పండుగకి మేము ఇప్పటి నుంచి మేము ప్రిపేర్ అయ్యి మేము సంతోషంగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి కుటుంబ సభ్యులు అందరము కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అందరము కూడా ఈ పండుగని బాగా జరుపుకుంటానికి మేము ఎక్కువగా కృషి చేస్తాం. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రజా కార్మిక కర్షక సంఘాల నుంచి నిరసన వెలువెత్తుతోంది. వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కెప్టెన్ రామారావు జంక్షన్ రిలయన్స్ ఫ్రెష్మాల్ ఎదుట సీఐటియు జగదాంబ జోన్ కమిటీ ధర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటియు నాయకులు వై రాజు మాట్లాడారు.
నష్టదాయక వ్యవసాయ చట్టాల రద్దుకై ఎముకలు కొరికే చలిలో రైతాంగం పోరాటం చేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వీటిని రద్దు చేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలు చేస్తున్నారు, అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళ సమస్య పరిష్కారం చేయకుండా మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. అయితే ఈరోజు రైతులు మొత్తం జియో కంపెనీని అలాగే రిలయన్స్ యొక్క ప్రొడక్ట్ని అన్నింటినీ కూడా వ్యతిరేకించాలని, బహిష్కరించాలని, ప్రజలు ఎవరు కూడా రిలయన్స్ కంపెనీలకు వెళ్ళి వస్తువులు కొనకూడదని, కార్పొరేట్ కంపెనీల యొక్క వ్యాపారాలని అందరూ ప్రజలందరూ కూడా తిరస్కరించాలని కోరుతూ ఈరోజు పిలిపేవడం జరిగింది. రైతులకి సంఘీభావంగా ఈరోజు సిఐటియు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ కంపెనీల అన్నింటి దగ్గర, కార్పొరేట్ కంపెనీల అన్నింటి దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టంలో మార్పు తేవలసిన అవసరమే వచ్చిందని ప్రజలందరూ కూడా నిలదీయాలి. ఎందుకంటే ఎంతో కాలం నుంచి వస్తున్న వ్యవసాయ చట్టం రైతులకి ఎంతో అంతో ఆసరాగా ఉన్న ఈ చట్టాలని మార్చేసి పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేసేటట్టు, రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీలకి బానిసలుగా చేసేటట్టు, రైతాంగాన్ని వాళ్ళ యొక్క భూములు కోల్పోయేటట్టు, అలాగే ధరలు పెరగడానికి పరిస్థితులు కల్పించేటట్టు మోడీ ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి. ఈ విధానాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే మోడీ ప్రభుత్వం అధికారం ఉంది కదా అనేసి ఏకపక్షంగా వ్యవసాయ రంగంలో చట్టాన్ని మార్పు తెచ్చారు, అలాగే ధరల నియంత్రణ చట్టాన్ని మార్పు చేశారు, అలాగే ఈరోజు విద్యుత్తు ప్రైవేటీకరణ చేసే విధంగా రైతులకి ఉచితంగా విద్యుత్ అందకుండా. తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో స్థాపించదలసిన దివిస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ డిమాండ్ చేశారు. మాధవధార ఉడవ్ కాలనీ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ మరో ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ దివిస్ ఫార్మా బాధిత రైతులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిక్లేర్ చేసిన ఫార్మా జోన్ ఏరియాలో మాత్రమే దివిస్ ఫార్మా నిర్మాణం చేపట్టాలని కోరారు. అలా కాకుండా పచ్చని పొలాల మధ్య వాయు జల కాలుష్యానికి కారణభూతమైన దివిస్ రైతులు మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే దివిస్ ఫార్మా నిర్మాణాన్ని ఎన్నికల హామీకి కట్టుబడి జగన్ సర్కార్ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ తొండంగి మండలం 40 గ్రామాల వాసులకి కారు చీచు పెడుతుంది ఈ ప్రభుత్వం. దివీస్ ల్యాబ్స్ పెట్టాలంటే ఫార్మా సిటీ అనేది ఫార్మా జోన్ కింద డిక్లేర్ చేశారు, అక్కడ పెట్టుకోవచ్చు. దీనివల్ల వాతావరణ కాలుష్యం, సముద్ర జలాలు నాశనం, మత్స్యకారుల జీవనోపాధి పూర్తిగా కోల్పోవడం, గ్రౌండ్ వాటర్ పూర్తిగా పొల్యూషన్ అవ్వడం, ఇది వాతావరణానికి సంబంధించినటువంటి సమస్యలు. చాలా దారుణాతి దారుణం. మనం ఎక్కడున్నామో? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? వీళ్ళందరికీ రైతులకి ల్యాండ్ లెస్ పూర్ కింద ప్రభుత్వం 50 సంవత్సరాల క్రితం వీళ్ళకి భూములు ఇచ్చింది. డీపట్టా ల్యాండ్ లెస్ పూర్ కింద అసైన్డ్ ల్యాండ్ ఇచ్చాక మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటే దానికి ప్రొసీజర్ ఉంది. 1307(93)(GO) ప్రకారము పబ్లిక్ పర్పస్ కోసం, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వెనక్కి తీసుకోవాలి. దాన్ని కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకోవట్లేదు. అసైన్డ్ ల్యాండ్ కాబట్టి మీకు ఓనర్ కాదు కాబట్టి ఇది గవర్నమెంట్ అని మీ ఇష్టాసారంగా తీసుకోవడానికి చట్టం ఒప్పుకోదు. గతంలో 180 GO ఉంది, 1185 GO ఉంది, 1307 GO ఉంది. గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి అంటే ఏమిటి? వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో దే ఆర్ సిటిజన్స్. సిటిజన్కి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని ఒక సామాన్య పౌరుడిని దృష్టిలో పెట్టుకుని రాశాను అని అంట. పోరాటంతో తమ హక్కుని సాధించుకున్నామని, కరోనా సాకుతో విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించిన కార్మికులను తాము చేపట్టిన సమ్మె ద్వారా తిరిగి విధుల్లోకి తీసుకునేలా చేయగలిగామని ఆటోనగర్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు జి సుబ్బారావు తెలిపారు. గాజువాక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆటోనగర్లో ఉన్న వెసువీఎస్ కంపెనీలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను కరోనా సమయంలో తొలగించడంపై అనేక రూపాల్లో ఆందోళనలు చేపట్టామన్నారు. కార్మిక శాఖ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపినట్లు చెప్పారు. అయినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన రాకపోవడంతో గత నెల 23 నుంచి 4 రోజుల పాటు సమ్మె చేశామని, దీంతో యాజమాన్యం దిగివచ్చి కార్మికుల డిమాండ్లతో పాటు వారిని విధుల్లోకి తీసుకోవడానికి అంగీకరించిందన్నారు.
ఈ సమావేశంలో రాంబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా విజయంతో లోపలికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ యొక్క బెనిఫిట్లన్నీ కూడా వాళ్ళు సాధించుకున్నారు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నప్పటికీ ఇప్పుడు విచిత్రమైనటువంటి చెప్పదలుచుకుంది, కమిషనర్ ఆఫ్ లేబర్ విజయవాడలో ఎవరైతే ఉన్నారో ఆ మేడం గారు దగ్గరికి యాజమాన్యం వెళ్తే అక్కడికి వెళ్ళాక యాజమాన్యం తరపున ఆవిడ ఒకళ్ళతో కూర్చున్నట్టుగా వ్యవహరించడం జరిగింది. కానీ అక్కడ పని జరగలేదు. కార్మికులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టింది. కరోనా కాలంలో 3 సార్లు వెళ్ళారు విజయవాడ. కనుక ఇక్కడ సమ్మె ద్వారానే పరిష్కారం అయింది. కేసీఎల్ గారి దగ్గర సిస్టమేటిక్గా ఇచ్చిన అగ్రిమెంట్ చేసుకుని మేము లోపలికి వెళ్ళాం. ఇప్పుడు మరి కమిషనర్ లేబర్ గారు లెటర్ పంపించి అగ్రిమెంట్ చేయడానికి ఆయన ఎవడో నేను చేయాలి అగ్రిమెంట్ నాకు రెండు అని చెప్పి 15వ తారీఖు రమ్మని నోటీస్ పంపించాను. అది కూడా మేనేజ్మెంట్ ఒత్తిడితో. ఎందుకు ఇక్కడ కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం చేద్దాం చేసేలా అంగీకరించాడు. వాటిని ఎగ్గొట్టాలి. అట్లా యూనియన్ కూడా గుర్తించకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ మళ్ళీ వాళ్ళు విజయవాడ వెళ్ళడం జరిగింది. మరి గతంలో కూడా యాజమాన్యం చెప్పిన ఏకైక మాట ఏంటంటే మేము సిఐటి నాయకత్వాన్ని లోపలికి రానివ్వం, సుబ్బారావు గారిని కానీ రాంబాబు గారు అసలు రానివ్వం అనేది వాళ్ళు చాలా గట్టిగా కమిషనర్ గారు లేవని కూడా చెప్పారు. కానీ తిరిగి కార్మికుల ఐక్యత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రజా, కార్మిక, కర్షక సంఘాల నుంచి నిరసన వెల్లువెత్తుతోంది. వివిధ రూపాల్లో ఆందోళనలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సిఐటియు మధిరవాడ జోన్ కమిటీ జోన్ 1 కార్యాలయం రహదారిపై ఆటపాటా, డప్పు వాయిద్యాలతో నిరసన తెలిపారు. రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ పాటలు పాడి ఆకర్షించారు. ఈ సందర్భంగా స్థానిక సిఐటియు నాయకులు డప్పు శ్రీను మాట్లాడుతూ నష్టదాయక వ్యవసాయ చట్టాల రద్దుకై ఎముకలు కొరికే చలలో రైతాంగం పోరాటం చేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వీటిని రద్దు చేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమానికి సంఘీభావంగా రైతులకి ఈ దేశంలో రైతులకి అట్టడుగు స్థానం కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆ రైతులు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఒలియో 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 పొలిగాడ ఏడానున్నావో నీ బారెడి పొద్దు జారుతుంది జాడేలేనే లేదు నీ బారెడి పొద్దు జారుతుంది జాడేలేనే లేదు ఓరోరి పొలిగాడ ఏడానున్నావో నీ బారెడి పొద్దు జారుతుంది జాడేలేనే లేదు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కార దిశగా వార్డు పర్యటనలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 21వ వార్డు చిన్నవాల్తేర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. వామన హోటల్ జంక్షన్ నుంచి పాదయాత్ర చేసి స్థానికంగా ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. భూగర్భ విద్యుత్ లైన్ల కారణంగా పాడైన రోడ్లను, అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు. పలుమార్లు ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని వెలగపూడి వాపోయారు. మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి నియోజకవర్గ సమస్యలు తీసుకెళ్లే ఉద్దేశ్యంతో రోడ్డు పర్యటనలు జరుపుతున్నట్లు తెలిపారు. నేను శాసనసభ్యుడిగా తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతులకి ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేసి ప్రతి రోడ్డు, ప్రతి సందు, చిన్న చిన్న వీధుల్లో కూడా తార్ రోడ్లు కానీ, డ్రై యూజీడీ కానీ, పైపు లైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. ఈ వార్డు స్మార్ట్ సిటీలో ఉంది. స్మార్ట్ సిటీ ఫస్ట్ పేజ్ ఏంటంటే కేజీహెచ్ టౌన్ బీచ్ రోడ్డు మీద పోల్మాంబ టెంపుల్ మీదుగా మళ్ళీ కేజీహెచ్ టౌన్ స్మార్ట్ సిటీ. ఈరోజు ఈ చిన్నవాల్తేరులో స్మార్ట్ సిటీ ఏంటో మీరు చూశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వార్డు నాయకులు కానీ నేను కానీ విత్ ఫొటోస్ కమిషనర్ జీవీఎంసీకి తీసుకెళ్ళి అనేక మార్లు ఇచ్చి అసలు శానిటేషన్ పూరు, అసలు అన్ని గోతులు, రోడ్లన్నీ గోతులమయమైపోయి అండర్గ్రౌండ్ వైరింగ్ వలన గోతులు తీసేసి మొత్తం సిఎండి నాగలక్ష్మి గారిని కూడా కలవటం జరిగింది. తవ్వినమ్మటే ఇమీడియట్గా గోతులు పూడ్చి రెస్టరేషన్ చేయవలసిన బాధ్యత ఎవరైతే వాళ్ళ మీద ఉంది. దీని మీద కనీసం సిఎండి కానీ, జీవీఎంసీ కమిషనర్ కానీ, అధికారులు కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ చిన్నవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఒక్క కనీసం 1 కోటి రూపాయల వరకు కూడా తూర్పు నియోజకవర్గంలో జరగలేదు. ఇది మన తూర్పు నియోజకవర్గంలో చిన్నవాళ్ళు తేరు
ఎంత దుర్భరంగా ఉందో మీరందరూ చూశారు. ప్రజలు కూడా దాని గురించి అనేక సార్లు అధికారుల చుట్టూ నేను నాయకులు కూడా తిరగటం జరిగింది. ఒక చెలవాళ్ళ తీరే కాదు, మీరు ఏదైనా చూసుకోండి, తూర్పు నియోజకవర్గంలో చెలవాళ్ళ తీరే నుండి పెదవాళ్ళ తీరే. నగరంలో రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి. నాయుడు తోట నుండి గోపాలపట్నం బాజీ జంక్షన్ కూడలి వరకు రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రహదారులను ఇష్టానుసారంగా తవ్వేసి తిరిగి పూడ్చకపోయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో పాటు స్పీడ్ బ్రేకర్లు పెద్దవిగా వేయడంతో యాక్సిడెంట్లు అధికంగా జరుగుతున్నాయి. తక్షణమే అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ఈ ప్రాంతవాసులు కోరుకుంటున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుంది గోపాలపట్నం ప్రాంతవాసుల పరిస్థితి. ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణం, తవ్వేసిన రోడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో రూపంలో సమస్య వచ్చిపడింది. వాహనాల స్పీడ్ని అదుపు చేసేందుకు రోడ్డుకు అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయించారు అధికారులు. దీంతో ఈ ప్రాంత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాడేరు, అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాలు, మాడుగుల, చోడవరం వంటి మైదాన ప్రాంతాలకు నగర ముఖద్వారం అయినటువంటి గోపాలపట్నం ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీధి లైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకట్లో స్పీడ్ బ్రేకర్లు కనపడక జారి పడిపోతున్నారు. తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల్లోని బెడ్లు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. జనం పరిస్థితి దినదినగండం ప్రాణ సంకటంగా మారుతోంది. ఈ రోడ్డుపై ప్రయాణం నిత్యం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఎప్పుడు ఎవరు గాయాల పాలవుతారో, ఎవరి ప్రాణాలు హరిమంటాయో గ్యారంటీ లేకుండా పోతోంది. తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి అన్న చందాన రోడ్లపై తూతూ మంత్రంగా రిపేర్లు చేసి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లు వేసేశారు. దీంతో ఈ రోడ్లో వాహనాలు నడపాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఇప్పుడు నాడి తోటి అండి ఇక్కడ వరకు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు, లైటింగ్ లేని ప్లేస్లు వేస్తున్నారు. లైటింగ్ ఉండట్లేదు, కొన్ని పెయింటింగ్ కూడా లేదు, రోడ్లో కలిసిపోతుంది. పెయింటింగ్ ఉందనుకోండి, కొన్ని ఒక అంచనా వస్తుంది మన లైటింగ్ మీద. స్పీడ్ బ్రేకర్లు వేస్తారు కరెక్టే, కొన్ని పెట్రోల్ వచ్చి స్లోగా వస్తారని, కానీ పెయింటింగ్ వేయాలి కదా సార్? పెయింటింగ్ వేస్తే మనకు అంచనా వస్తుంది లైటింగ్ మీద, కలర్ వైట్ బ్లాక్ కనిపిస్తుంది. ఇక్కడ టార్ రోడ్లో కలిసిపోవడం వల్ల మనకు కనిపించట్లేదు. ఇవన్నీ యాక్సిడెంట్లు అయితే ఎంతమంది రెస్పాన్సిబిలిటీ అవుతారు? ఇప్పుడు సడన్గా స్పీడ్ బ్రేకర్లు వేయడం అంటే ఆ గే అడ్డు ఆ గేట్లు కానీ అడ్డు లేకముందు స్పీడ్ బ్రేకర్లు వేసిన ప్రాబ్లం లేదండి. ఆ గేట్లు అక్కడ అడ్డు ఉన్నాయి, గేట్లు అడ్డు ఉండేట్టుగా స్పీడ్ బ్రేకర్లు వేస్తే ఆ స్పీడ్గా వచ్చినప్పుడు ఈ కార్నర్ చేసుకుని వస్తే బ్రేక్ లేయడం కష్టం. ఎలాగేస్తారంటే స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ బ్రేకర్లు వేయడం కట్ట కాదు కదా ఈ ప్లేస్లో. అందులో లైటింగ్ లేని ప్లేస్లో వేయకూడదు కదా, ఎవరికైనా ప్రమాదం. ఇప్పుడు ఒక ఇంజన్ పడిపోయారు, నేను కూడా ఎగిరానండి. ఎగిరిన తర్వాత ఇల్లు పడిపోయిన తర్వాత గబ్బుకున్న కారు కూడా ఎగిరింది స్పీడ్గా వచ్చి. ఎంతమంది ప్రమాదాలు చేస్తే ఏం చేస్తారు? బాగా తగిలే కదండి. ఇప్పుడు ఈ చేయికోటి తగిలిన తర్వాత ఇక్కడ వచ్చి ఆ దివేరు కానీ తగలిపో దివేరు కానీ తగిలితే పాపకి చిన్న పాపకి పరిస్థితి ఏంటో అవుతుంది. మామూలుగా వస్తారు ఎవరన్నా సరే. ఇప్పుడు అది స్కూటీ, స్కూటీ అనేది మనకు అండర్ కంట్రోల్లో ఉండదు, పడితే అవుతుంది పరిస్థితి. పెందుర్తి సమీపంలోని సాధుమఠం వద్ద మోటార్ బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతులు సంతపాలెంకి చెందిన వెలగరమణ, కర్రి అమర్నాథులుగా పోలీసులు గుర్తించారు. విశాఖ డైరీలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వీరిద్దరూ బైక్పై విశాఖ నుంచి పెందుర్తి వస్తుండగా సాధుమఠం జంక్షన్ వద్ద ప్రమాదం సంభవించింది. రమణ అక్కడికక్కడే మృతి చెందగా అమర్నాథ్ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల బంధువుల రోదనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. పెందుర్తి సీఐ అశోక్ కుమార్ నేతృత్వంలో ఎస్ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పేదలకు సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందని 90 అవార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మిడి రమణ అన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా సేవా కార్యక్రమాలలో భాగంగా వార్డు పరిధి లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్లో ఉన్న పేదలు, మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు సూచనలతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు ఎలమంచిలి ప్రసాద్, కేకేరావు, నరవ పైడిరాజు, పిల్లల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. వార్డు నందు సుమారు 6,700 కుటుంబాలకి నిత్యావసర సరుకులు కానీ కాయగూరలు కానీ అదేవిధంగా గుడ్లు పాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి మా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఈరోజు ఈ తుఫాను ప్రభావం వల్ల అదేవిధంగా డిసెంబర్ నెల కావడంతో చలి తీవ్రతంగా ఉండడం వల్ల లక్ష్మీనగర్ బ్లాక్లో ఉన్న వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. నా వెన్నంటే ఉండి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకుంటూ నన్ను ప్రోత్సహిస్తున్న
మా కార్యకర్తలకు, మా పార్టీ నాయకులకు, అదేవిధంగా మా అభిమానులకు కూడా ఈ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్మంచి ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం శుభదాయకం. అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో, ఈ మహిళలు కూడా ఈ పార్టీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం శుభదాయకం. అదేవిధంగా మా సర్వీసు కొనసాగిస్తామని తెలియజేయడం సంతోషిస్తూ, మరి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు పాటించి భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పి, మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, మాస్కులు శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని చెప్పి. విశాఖ సూర్యబాగ్లో శ్రీ దుర్గమాంబ అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషదాయకమని, అమ్మవారి ఆశీస్సులు స్థానికులకు నిత్యం ఉండాలని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఆకాంక్షించారు. 31వ వార్డు సూర్యబాగ్ వెంకటేశ్వర థియేటర్ వద్ద సిట్టిబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దుర్గాదేవిని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల స్థానికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, స్థానికులకు దుర్గాదేవి కరుణా కటాక్షాలు చూపాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, 31వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తిన నాగరాజు, పి ఉషశ్రీ, తాటి ప్రభాకర్, కె శంకర్రావు, కె ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీకి పయనమైన ఉపరాష్ట్రపతి వెంకయ్య సాదర వీడ్కోలు పలికిన ప్రముఖులు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ పాలన, మహిళా సాధికారితే ధ్యేయమన్న ఎమ్మెల్యే వాసుపల్లి. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమన్న టీడీపీ నేత అయ్యన్న. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందంటూ మండిపాటు. ఘనంగా ప్రారంభం కానున్న మార్గశిర మాసోత్సవాలు వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో జ్యోతి మాధవి. నగరంలో క్రిస్మస్ శోభ, రద్దీని సంతరించుకున్న క్రిస్మస్ సామాగ్రి దుకాణాలు. యాగ్న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.